మహారాష్ట్రలోని సింధుదుర్గ్లో కుప్పకూలిన ఛత్రపతి శివాజీ విగ్రహం ఇష్యూలో అధికారుల నిర్లక్ష్యం బయటపడుతోంది. ఇప్పటికే నిర్మాణానికి సలహా ఇచ్చిన కన్సల్టెన్సీ ఓనర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. విగ్రహానికి సరైన అనుమతులు కూడా లేవని తేలింది. ఇష్యూపై విచారణ చేస్తున్న అధికారులకు షాక్ ఇచ్చే నిజాలు బయటకు వస్తున్నాయి. విగ్రహాన్ని ప్రధాని మోడీ స్వయంగా ఆవిష్కరించడంతో ప్రస్తుతం ప్రతిపక్షాలు దీనిపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాయి. అసలు 35 అడుగుల శివాజీ విగ్రహానికి అనుమతులు ఇవ్వలేదని మహారాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ ఆర్ట్ సంస్థ డైరెక్టర్ రాజీవ్ మిశ్రా వెల్లడించారు. కేవలం 6 అడుగుల మట్టి విగ్రహం డిజైన్ను చూపించారని తెలిపారు. విగ్రహం 35 అడుగులు ఎత్తుంటుందని ముందుగా చెప్పలేదని, ఇక విగ్రహంలో స్టీల్ ప్లేట్లు వాడుతున్న విషయం కూడా బయటకు చెప్పలేదు. సింధుదుర్గ్ జిల్లాలో శివాజీ విగ్రహం ఏర్పాటుకు రాష్ట్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ నుంచి ఇండియన్ నేవీకి 2,44,00,000 నిధులు బదిలీ చేశారు. విగ్రహం కోసం నేవీ ఒక శిల్పి కన్సల్టెంట్ను నియమించింది. డిజైన్కు తుది రూపు ఇచ్చాక వారి అనుమతుల కోసం డైరెక్టరేట్ ఆఫ్ ఆర్ట్కు పంపించారు. ఆ తర్వాత దాని ఎత్తును చాలా రెట్లు పెంచేశారు. నిర్మాణం కూడా నాసిరకంగా చేపట్టారు. ఈ మధ్యనే పీడబ్ల్యూడీ విగ్రహం నట్లు బోల్ట్లకు తుప్పు పట్టిందని నేవీకి లేఖ రాసింది. అసలు తమకు విగ్రహం నాణ్యత స్థిరత్వాన్ని తనిఖీ చేసే అవకాశమే లేకుండా పోయిందని తేలింది. విగ్రహం నిర్మాణానికి కన్సల్టెంట్ను నియమించిన నేవీతో పాటు పనులను చూసిన కన్సల్టెంట్దేనని పీడబ్ల్యూడీ అధికారులు తేల్చి చెబుతున్నారు. శివాజీ విగ్రహం కూలిన ఘటనలో స్ట్రక్చరల్ కన్సల్టెంట్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మాల్వాన్ కొల్హాపూర్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో స్ట్రక్చరల్ కన్సల్టెంట్ చేతన్ పాటిల్ను అదుపులోకి తీసుకున్నారు. కొల్హాపూర్కు చెందిన చేతన్ పాటిల్ను రహస్య సమాచారం మేరకు పక్కా ప్లాన్తో అదుపులోకి తీసుకున్నారు. విగ్రహం కూలిన తర్వాత చేతన్ తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారు. విగ్రహాన్ని ప్లాట్ఫామ్పై పెట్టడం వరకు మాత్రమే తనకు బాధ్యత అప్పగించారని అన్నారు. మహారాష్ట్రలో ఎన్నికలకు ముందు శివాజీ విగ్రహం కూలిపోవడంతో రాజకీయ దుమారం రేగింది. దీనిపై ప్రభుత్వం టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేసింది. మాల్వాన్లోని సింధుదుర్గ్ కోటలో 35 అడుగుల ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ 2023 డిసెంబర్ 4 ప్రారంభించారు. ఈ విగ్రహాన్ని ఇండియన్ నేవీ ఏర్పాటు చేసింది. సెప్టెంబర్ 8 విగ్రహ ఏర్పాటు ప్రారంభించిన 4 రోజుల్లో పనులు పూర్తి చేశారు. విగ్రహ పటిష్టతపై స్థానికులు హెచ్చరించినప్పటికీ అధికారులు పట్టించుకోలేదనే విమర్శలున్నాయి.